నమస్తే. నమస్తే. ఛానల్లో ఉండేటటువంటి పెద్దలు మన శ్రీనివాసరావు గారు, మన భానుప్రకాష్ గారు, బీజేపీ భానుప్రకాష్ గారికి కూడా నా నమస్కారం. లో చెప్పండి. మధు గారు, మీరు ఈ కేసుని ఫాలో అవుతున్నారు? ఇది జరిగిన తీరుని, వస్తున్న కంప్లైంట్స్ని, వస్తున్న జరుగుతున్న చర్చలు, వస్తున్న కథనాలు, వీటన్నిటి మీరు ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు అవునండి. కంప్లైంట్కి సంబంధించి క్లైమాక్స్ దశకు వచ్చింది. అమ్మాయి విజయవాడ వచ్చింది, చాలా వివరాలు, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ముగ్గురు ఐపీఎస్లు క్లియర్గా నేమింగ్ చేస్తుంది ఆమె. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఇంకా కింద స్థాయి అధికారులు కూడా ఉన్నారు. సో వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెస్ కానీ, వీళ్ళ వైలేషన్స్ కానీ చూస్తే పోలీస్ అధికారిగా ఎస్పీ వరకు పనిచేసిన మీరు, మీకేమనిపిస్తోంది? సిగ్గుచేటండి, సిగ్గుతో తలదించుకోవాలి ఐపీఎస్. నిజంగా నేను సర్వీస్లో చూశాను, నా 36 ఏళ్ళ సర్వీస్లో ఏదో ఎస్ఐయో, కానిస్టేబుల్ లేకపోతే సిఐలో సస్పెండ్ కావడం, ఇట్టడి పనులు చేయడం, తప్పుడు పనులు చేయడం. ఈ తప్పుడు పనులు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తుంటారు, కొంతమంది ఆ కేసులు కూడా వాళ్ళని కట్టి వాళ్ళని జైలుకు కూడా పంపించడం జరిగింది. అవును. ఎప్పుడో నేను విన్నాను, నంబియార్ గారిని అరెస్ట్ చేశారని. డీజీ అప్పట్లో డీజీ అనే పోస్ట్ లేదేమో, అప్పుడు ఐజీ అనే పోస్ట్, నంబియార్ని అరెస్ట్ చేశారని. తరువాత దాదాపు నేను అనుకోవడం ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ డీజీ ర్యాంక్ అధికారులు కూడా జైలుకు పోయే పరిస్థితి. ఈ మధ్యలో ఎప్పుడు కూడా ఐపీఎస్ అధికారులు బరి తెగించి ఇంత దారుణాలు చేసినటువంటి సంఘటనలు నాకైతే కనబడలేదండి. ఏ చిన్న చిన్న తప్పులు ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా బరి తెగించి పనిచేయడం, ఫాల్స్ కేసులు పెట్టడం, అటెంప్ట్ మర్డర్లు పెట్టడం, 307లు, ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు, గంజాయి కేసులు, తర్వాత ఏదన్నా ప్రభుత్వాన్ని విమర్శించడం, తీసుకెళ్లి కొట్టడం, కరెంటు పెట్టడం, దుర్మార్గం అండి, దుర్మార్గం. నిజంగా నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఐపీఎస్ అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థ, అది ఒక ఎంతో గౌరవమైనటువంటి వ్యవస్థ. ఎవరు ఇటువంటి పనులు చేయలేదండి. ఈ మధ్య చూస్తున్నాం వీళ్ళు ఇలా ఎలా చేస్తున్నారని. అంతకుముందు కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్లు తప్పులు చేసి జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళారని తెలిసి కూడా తర్వాత వీళ్ళు కూడా, నేను నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి వీళ్ళు ఇంత బరి తెగించి చేస్తున్నారే, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ మారితే, ఏదైనా ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ ఫేస్ చేయాలి కదా, ఆ మాత్రం వీళ్ళ జ్ఞానం లేదా అని అనిపించేది నాకు. కానీ ఏంటో మరి చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తప్పులు చేసినటువంటి అధికారులు వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, వాళ్ళు జైలుకు పోవాల్సిందే. ఇట్లా చేస్తేనే ఐపీఎస్ కి ప్రతిష్ట నిలబడుతుంది. తర్వాత అధికారులు కూడా ఇంతకు ముందు ఎలాంటి వ్యవస్థ, ఐపీఎస్ అంటే నిజంగా కొంతమంది ఆఫీసర్లు నేను చూశాను, వాళ్ళని ఒక ధర్మానికి ప్రతీకగా చూసేవాళ్ళం ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే. అవును. ఒక డీజీ దగ్గరికి పోయినా, ఈవెన్ ఎస్పీ దగ్గరికి పోయినా కూడా న్యాయానికి ప్రతీక, ఆయన దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉండేది ప్రజలకి. ఈ రోజున ఇటువంటి అధికారులు వచ్చిన తర్వాత ప్రజలకు ఆ నమ్మకం పోయింది. ఐపీఎస్ అంటే వాడు ఎంత లేని పరిస్థితికి వచ్చేసింది. ఐపీఎస్ వ్యవస్థని దిగజార్చారండి వీళ్ళు. సో ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకొని మళ్ళీ ఆ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుతున్నటువంటి అవసరం ఉంది. ఆ తగిన చర్యలు కూడా తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం అన్న. యా, భానుప్రకాష్ రెడ్డి గారు.